రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. 6281747728. ఎదురుగా వచ్చి అటాక్ చేసిన వెంటనే కొట్టలేకపోయినా డైరెక్ట్ కప్పు మీరు ఏం చేయలేకపోయారు, ఇవన్నీ నేను నాలాగా డైరెక్ట్ ఇది చేతావు కదా, ఈజీగా దిమ్మ తిరిగిపోతుంది, చెవుల మీద గట్టిగా కొడు ఆటోమేటిక్గా వదిలేస్తాడు. ఏం చేత కాలేదు, పట్టి లాగుతున్నాడు, చేయి బట్టి లాగుతున్నాడు, ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియట్లు గట్టిగా కొరకాలని అయినా ఐడియా రావు. అవసరమైనప్పుడు మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకున్న నెయిల్స్ కావచ్చు, హెయిర్ పిన్స్ కావచ్చు, చేతిలో ఉన్న పెన్ను, పెన్సిల్, కీ ఏదైనా సరే ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనతో పాటు కరాటే లక్ష్మి గారు ఉన్నారు. సో ఆవిడ కరాటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అసలు అది స్కూల్ డేస్లోనో లేక కాలేజ్ డేస్లోనో అసలు కరాటే అనేది ఎందుకు ఎంచుకున్నారు, ఆమె అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు, అది నేర్చుకున్నారని దాని మీద ఒకసారి ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు ఈ కరాటే అనేది మీరు ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారండి? నిజం చెప్పాలంటే నేను 6th క్లాస్ లో స్టార్ట్ చేశాను. మాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ అవ్వటం వల్ల నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను, పక్క పల్లెటూరులో చదువుకున్నాను. అక్కడ మాస్టర్స్ వచ్చి డెమో చేసి చూపించారు, క్లాసులు స్టార్ట్ చేశారు. కానీ ఇక కంటిన్యూ చేయటం కష్టమైంది. అక్కడ స్టూడెంట్స్ ఆ రోజుల్లో ఆడపిల్ల కరాటే ఎందుకు అనే రోజులు అనమాట, సైకిల్ దొక్కితేనే ఆశ్చర్యంగా చూసే రోజులు. అందుకని మాస్టర్స్ సరిగా రాకపోవటం వల్ల, స్ట్రెంత్ లేనందువల్ల నాకు బ్రేక్ వచ్చేసింది. తర్వాత నేను 10th క్లాస్ లో ముఖ్యంగా నా ఫ్రెండ్ నాకు అబ్బాయి టీచ్ చేయడం జరిగింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ వెళ్తుంటే అప్పుడు మైండ్ లో బలంగా పడింది, కంపల్సరీ నేర్చుకోవాలి, ఆడపిల్లలకు ధైర్యంగా ఉండాలి, ఒకటి ఇట్లాంటి ఆకతాయిలకి సమాధానం చెప్పాలంటే కరాటే ఒకటే మార్గం అనిపించింది. అప్పటి రోజుల్లో నేను విజయశాంతి సుమన్ గారి సినిమాలు చూసేదాన్ని అప్పుడప్పుడు, ఎప్పుడో రేర్ గా చూసినా ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సినిమాలు, ఫైటింగ్ సినిమాలు, సార్ రియల్ కరాటే సుమన్ గారు అంటే సినిమాలో చూసిన ఫైటింగ్ సీన్స్ ఏమైనా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసేవారా? మరి చేసేదాన్ని, చేసేవాళ్ళ వాళ్ళు ఇంకా డూప్ చేసేవాళ్ళేమో కొందరైనా, నేను రియల్ గా చేసేదాన్ని. సుమన్ గారు చేసిన అన్ని రియల్ ఫైట్స్. ఓకే, అలా అయితే మీరు అట్లానే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వచ్చారు. మరి ఇంటర్కి వెళ్ళిన తర్వాత మరి స్టడీస్ మీద ఫోకస్ చేశారు లేకుంటే? స్టడీస్ తో పాటు నేను ప్రైవేట్ గా చదవడం జరిగింది, కాలేజెస్ కి వెళ్లకుండానే. 10th తర్వాత ఇటు కరాటే నేర్చుకుంటూ అటు ఎడ్యుకేషన్, ఎంఏ సోషాలజీ వరకు చేశాను. కరాటేలో మాత్రం బ్లాక్ బెల్ట్ స్థాయి వరకు, బ్లాక్ బెల్ట్ లో కూడా 6th డాన్ ఉంటుంది, డాన్స్ ఉంటాయి డిగ్రీస్ 1, 2, 3, 4, అలానే 6th డాన్ వరకు వెళ్ళాను. అవును, మీకు వచ్చిన అవార్డ్స్ కూడా మేము చూసాం, అది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఒక లేడీ అయ్యుండి ఏ మాత్రం ఏ విషయంలో తగ్గకుండా ఇంత బలంగా నిలబడ్డారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఒకసారి అవి ఎక్కడెక్కడ ఏ అవార్డ్స్ వచ్చారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? నిజం చెప్పాలంటే నాకు అన్ని గుర్తుకోలేవు, జిల్లా స్థాయి నుంచి స్టార్ట్ అయితే అంతర్జాతీయ స్థాయి వరకు 3 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్, అవి కంటిన్యూగా శ్రీలంక, బాంబే జరిగినాయి, ప్లస్ 2 times శ్రీలంక కంటిన్యూగా. అప్పట్లో శ్రీలంక వెళ్ళటమే గొప్ప విషయం అనమాట. ఇప్పుడంటే నెక్స్ట్ నేను ఈ మంత్ ఎండింగ్ లో యుఎస్ఏ కూడా వెళ్తున్నాను, అక్కడ ఇంటర్నేషనల్ 4th ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కి. ఇది గుడ్ అచీవ్మెంట్ గా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కంటిన్యూగా జిల్లా ఎక్కడ కాంపిటీషన్ జరిగినా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఓకే, మరి ఇప్పుడు మీరు అసలు స్టార్టింగ్ ఏజ్ లో అసలు కరాటే నాకంటే ఇష్టం, నేను అసలు దాంట్లోకి వెళ్తా అన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేశారు? అంటే జనరల్ గా ఆ టైం లో అంటే అసలు సపోర్ట్ చేయరు ఫ్యామిలీ అసలు లేడీస్ కి. జనరల్ గా చూసుకుంటే ఈ ఏజ్ ఈ టైం లో కూడా జనరేషన్ మారుతూ వస్తున్నా కూడా ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదృష్టం ఏంటంటే నాకు నిజంగా నా పేరెంట్స్ గాడ్ గిఫ్ట్ నాకు. ఎందుకంటే మా నాన్నగారు నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని చెప్పి పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేపించేవాళ్ళు, అది మా ఇంట్లో ఉండిపోయింది. ఈ విజయశాంతి గారి కర్తవ్యం సినిమా చూసాక ఇంకా ఫిక్స్ అయిపోయాను. సుమన్ గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఆయన నేటి భారతం దగ్గర నుంచి చూశాను. ఏ సినిమా చూసినా పోలీస్ క్యారెక్టర్ ఉన్న సినిమానే చూసేదాన్ని, మిగతా ఏ చూసేదాన్ని కాదు. చిన్నప్పుడు పోలీస్ అది ఫిక్స్ అప్పుడు కాదు, అది చిన్నప్పుడు కాదు, ఇప్పటికీ పోలీసే ఆ ఫీలింగ్ నాలో, అది మా ఇంట్లో బలంగా నాటుకుంది. నన్ను అవ్వలేకపోయాను పోలీస్, కానీ 2 times ట్రై చేశాను. 2 times ఎస్ఐ పోస్ట్ మిస్ అయింది రిటర్న్ టెస్ట్ లో, ఇంకా కానీ ఇంకా మధ్యలో ఏదో జైలు వార్డెన్స్ అని ఏదేదో 2-3 పోస్టులు ట్రై చేశాను, కానీ టోటల్ గా యూనిఫామ్ వేసుకోలేకపోయాను. కానీ సినిమాలో యూనిఫామ్ వేసుకోవడానికి యూనిఫామ్ కుట్టించుకుని మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఇంపార్టెంట్ రోల్స్ వస్తే పోలీస్ గా వేస్తున్నాను. నాకు అది ఇంట్రెస్ట్ నిజంగా. అట్లనమాట. సో మరి ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ నేను ఆడపిల్లలందరి కోసం, నేను చెప్పాను ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇది దాదాపు 25 సంవత్సరాల క్రితమే స్టార్టింగ్ స్టేజ్ లోనే రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అని నాకు రుద్రమదేవి గారు ముఖ్యంగా నాకు 5th class లో 5th లెసన్ రుద్రమదేవి, ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే మహిళా సాధికారత కోసం పనిచేశారు ఆవిడ. ఆ హార్స్ రైడింగ్ కావచ్చు, కత్తి ఫైట్ కావచ్చు, అవన్నీ చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది ఆ స్టోరీ చదివినప్పుడు.
నాకు అది మైండ్ లో ఉంది. ఎవరైనా వీర వనిత లాగా కష్టపడి వాళ్ళ పేరు పెట్టాలి అన్న ఉద్దేశంతో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. ఆ పేరుతో ఇప్పుడు ఇక కరాటే లక్ష్మి అయిపోయింది, రుద్రమదేవి అంటున్నారు, షీ టీమ్ లక్ష్మి అంటున్నారు. రీసెంట్ గా అయితే షీ టీమ్ స్టార్ట్ అయ్యాక, తెలంగాణ సపరేట్ అయ్యాక షీ టీమ్స్ వచ్చినాయి. అప్పుడు నా రోల్ ఇంకా ఎక్కువ చెప్పాను కదా, పోలీస్ అవ్వాలని అవలేకపోయాను. అదృష్టం కొద్దీ నేను అరవింద్ రావు గారు ఐజీగా ఉన్నారు, ట్రైనింగ్ ఐజీగా ఉన్న టైంలో ఐపీఎస్ ఆఫీసర్, మంచి ఆఫీసర్, ఆయన కూడా కరాటేనే. అప్పుడు నేను ఒంగోలు పీటీసీ లో కెరీర్ స్టార్ట్ చేశాను మాస్టర్ రవి గారి ఆధ్వర్యంలో. 10th క్లాస్ ఈ కానిస్టేబుల్స్ అందరూ అయిపోయిన తర్వాత నేను ఎగ్జామ్ పెట్టడానికి తీసుకెళ్లారు అదర్ ట్రైనర్ గా. అప్పుడు నేను అక్కడ నాన్ చాక్స్ తిప్పటం, మూవ్మెంట్స్ చేయటం అన్ని చూశారు అరవింద్ రావు గారు. నేను సార్ నేను లేడీస్ కి ట్రైనింగ్ ఇస్తాను. అప్పుడు లేడీస్ బ్యాచ్ అనంతపూర్ వచ్చేది. ఇస్తానంటే లక్ష్మీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లేడీస్ జెంట్స్ తేడా ఉండదు, నువ్వు ఇద్దరికి ట్రైనింగ్ ఇవ్వచ్చు అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి ఇక ఫిక్స్ అయిపోయాను మైండ్ లో, నాకన్నా ఏజ్ లో పెద్దవాళ్ళు కూడా నెక్స్ట్ ఈ మంత్ లో రిటైర్డ్ అవుతున్నారు, నేను ట్రైనింగ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ డీసీపీ గా చేసి. అలా నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే నచ్చిన పని చేయడంలోనే ఉంటుంది కదండి మరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది. అవును, అసలు చెప్పాలంటే ఎవరైనా సరే, ఏ మహిళ అయినా సరే ఏదైనా చేయగలరు, కానీ అది చేయగల ధైర్యం వాళ్ళకున్నా కూడా లైక్ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ వాటిని మీరు చేయలేరు. మీరు ఆడవాళ్ళు వంట గదికే పరిమితం ఇప్పటికీ అట్నే. అవును, చాలా మంది వెనకలాగుతుంటారు. అవును, ఇట్లా చేయడం వల్ల దీనిపై మీ స్పందన ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకు ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి ఒకటి. ఇప్పుడు పేరెంట్స్ ని కన్విన్స్ చేసుకునే విధానం ఒకటి, మనం పట్టుదలగా ఉండటం ఒకటి. సిన్సియర్ గా పట్టుదలతో కష్టపడి సాధిస్తే జరగందంటూ ఏమీ ఉండదు. నిజంగా మనకంటూ ఒక రోజు వస్తుంది. నేను పెద్ద ఎగ్జాంపుల్, నేను అసలు ఏ రోజు ఒక బయటకు వస్తాను, ఒక సిటీలో ఉంటాను ఏమీ అనుకోలేదు. ఏదో చిన్నగా నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను, స్టెప్ బై స్టెప్, వచ్చిన అవకాశాన్ని వదలకుండా. ఒక్కొక్కరు గైడెన్స్, వెల్ విషర్స్ ఎంతో మంది బయటకు డైరెక్ట్ గా చెప్పలేకపోయినా, అమ్మ నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు ఇలానే చెయ్యి, అది అక్కడికి వెళ్ళు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. నేను అయితే నో ఏజ్ లిమిట్ చెప్పాను కదా, నాకన్నా వయసులో పెద్ద వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తున్నానని. నిజంగా నేను దాని మీద అదే పట్టుదలతో ఉన్నాను. నేను ఎంఏ సోషాలజీ చదివినా సైడ్ జాబ్ చేయాలో ఏదో అనుకోలేదు, వస్తే పోలీస్ జాబ్, లేదా నాకు లక్కీగా దీనిలో అవకాశం దొరికింది. నేను నాట్ ఓన్లీ మనీ చూసుకోలేదు, డబ్బులు ఎంత వస్తుంది ఏంటి కాదు, దేవుడు దేవుడు తినడానికి ఉండడానికి పర్వాలేదు లివింగ్ కి. కానీ నేను దీంట్లో ఇదే ఫీల్డ్ లో వెతుక్కున్నాను. పడ్డ చోట ఏమంటారు, పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలి అని. ఈ మార్షల్ ఆర్ట్స్ లోనే, ఈ కరాటేలోనే స్టెప్ బై స్టెప్, ఈ కరాటే బ్లాక్ బెల్ట్ అయిపోయినా కూడా నేను సపరేట్ సిలబస్ ని స్పెషల్ ట్రైనింగ్ మలేషియాలో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేవాళ్ళం కదా అప్పుడు స్టార్టింగ్. వాళ్ళకి ఈ అటాక్స్ అండ్ డిఫెన్స్, లాక్స్ అండ్ రిలీజియస్, ఎలా తప్పించుకోవాలి, చైన్ స్నాచింగ్ చేస్తే ఎలాగా, ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎలాగా. అప్పుడు పోలీస్ కి స్పెషల్ ట్రైనింగ్ అది, వాళ్ళకి సిలబస్ కూడా ఉంది. అలాంటి అందులో భాగంగా నేను షీ టీమ్స్ లోకి ఎంటర్ అయ్యాక ఇంకా సిలబస్ పెరిగింది. ఇంకా నా చిన్న పిల్లలకు కూడా 6 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు వాళ్ళందరికి ఎలా నేర్పించాలి, అందరినీ నువ్వు ఈ రోజు కరాటే చేయి, తైకోండా చేయి, కుంఫు చేయి, ఇవన్నీ చేయంటే చేయలేరు. కానీ వాళ్ళకి ఉండే తక్కువ టైం, ఆ టైంలో మనం ఏం నేర్పించగలం. అట్లా నువ్వు ఇప్పుడు ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా కావచ్చు, ఏదో ఒక అకేషన్, ప్రతి దాంట్లో నేను అక్కడక్కడే క్రియేట్ చేసుకునేదాన్ని. ఓ వీళ్ళకి అవసరం, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈవెన్ ట్రూ జెట్ వాళ్ళకి ఎయిర్ హోస్టెస్ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అవసరమే. సింగిల్ గా జాబ్ చేయాలి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ముఖ్యంగా మన హైదరాబాద్ లో అయితే అసలు వరల్డ్ లెవెల్ లో ఉన్నారు. ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో పేరెంట్స్ వదిలేసి వచ్చి ఉంటారు. ఈటీవీలో చేశాను, ముఖ్యంగా ఈటీవీ ద్వారా నేను ఎంతో మంది ట్రైనింగ్ ఇచ్చాను. ఆ ఈటీవీ సఖి ద్వారా రామోజీరావు గారు కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళకి ఈటీవీ భారత్ స్టాఫ్ ఉన్నారు, 26 రాష్ట్రాల నుంచి స్టాఫ్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళందరికీ సెషన్స్ పెట్టి ట్రైనింగ్ ఇప్పించారు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అసలు జనరల్ గా శత్రువులు అనేది మన చుట్టూనే ఉంటారు. చెప్పాలి అంటే లేడీస్ కి ఒక ఆడది బయటకు వస్తేనే ఏదో ఒక రకంగా మీద చేయడానికో, వాళ్ళని హెరాస్మెంట్ చేయడము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. పేరెంట్స్ ధైర్యం చేసుకుని బయటకి పంపిద్దాం అని అనుకున్నా కూడా వీళ్ళకి భయపడి సమాజానికి మెయిన్ అదే మనం మొదటి నుంచి ఏంటంటే సమాజం మా బాధ్యత మన మీద ఎక్కువ ఉంటుంది సమాజంలో. ఎందుకంటే మనం ఉంటున్నాం ప్రజాస్వామ్యంలో. నిజం చెప్పాలంటే మన ఇంట్లో అమ్మా నాన్న ఓకే, అమ్మ నాకు ఇష్టమే, కానీ బయట ఏమనుకుంటారు. ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా మొహమాట భయం, ఏమో పలానా వాళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే పరుగు పోద్దేమో, పెళ్ళవదేమో. ఆ భయానికి నలుగురు కోసం భయపడటంతోనే సరిపోతుంది మన లైఫ్ అంతా. కానీ మనం నిజం చెప్తున్నాక మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం చేసేది కరెక్ట్ అనిపించినప్పుడు, ముఖ్యంగా అదృష్టం వెల్ విషర్స్ అంటే తల్లిదండ్రులు. నేను ఫస్ట్ తల్లిదండ్రులకే ఇంపార్టెన్స్ ఇస్తాను, తర్వాత ఎవరైనా. మన వెల్ విషర్స్ అంటే వాళ్ళే, వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఏమి లేకుండా మనల్ని సిన్సియర్ గా ప్రేమించి మనకు ఒక లైఫ్ ఇవ్వాలని మన గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి మనకి ఇష్టమైన ఫీల్డ్ ని ఒప్పించాలి అంటే వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. మన అమ్మాయి బయటకు వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తుంది. ఈ రోజు నేను అర్ధరాత్రి బయటకు వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తుంది అమ్మాయి.
ఎంత దూరం లాంగ్ జర్నీ చేసినా కూడా పర్లేదు, మన అమ్మాయి ధైర్యంగా ఉంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. నా బాడీలో ఇది ఉంది కాబట్టి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం ఉంది. ఆటోమేటిక్ గా వాళ్ళు నన్ను నమ్ముతారు పంపించడానికి. ఆ భరోసా మన తల్లిదండ్రులకి పిల్లలు కల్పించాలి. వాళ్ళు మనకు అవకాశం ఇవ్వాలి, మన అమ్మాయి ఇంత కష్టపడుతుంది, ఆమె ట్రై చేస్తుంది కదా, అడుగుతుంది కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. మరి అసలు మీరు మీ పేరెంట్స్ ఎలా కన్విన్స్ చేశారు అసలు దీని గురించి? నిజం చెప్పాలంటే నేను చెప్పాక నా మైండ్ లో బాగా బలంగా ఇవన్నీ నాటుకుపోయినాయి. మా నాన్నగారికి ఇంట్రెస్ట్ కాబట్టి నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని, నేను ఏది చెప్పినా కూడా సరే అమ్మ చెయ్యి, ఒకవేళ నేను ఫెయిల్ అయితే కూడా, అది ఒకవేళ అవ్వలేదు పర్లేదు, నేనే డిప్రెస్ అవుతాను ఒకవేళ నేను అవ్వలేకపోయానని, ఏం పర్లేదు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయి అని మా నాన్నగారు మోటివేషన్.